హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను స్పెషల్ మరమరాలు ఉండలు లడ్డూస్ చేస్తున్నాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఉండలు సో ముందుగా నేను రెండు కప్పులు మరమరాలు తీసుకొని అవి ఏంటంటే ఉప్పు లేకుండా తీసుకోవాలి అవి మనం ఒక ప్యాన్లో వెయిట్ చేయాలి అంటే లైట్గా లైట్గా రోస్ట్ చేయడం వల్ల మనకి అవి కరకరా కరకరలాడతాయి ఆడతాయి సో ఇలా రెండు నిమిషాలు చేసిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకున్నాను నెక్స్ట్ నేను కొంచెం కావాల్సిన బెల్లం తీసుకున్నానండి సో బెల్లం అనేది ఎక్కువగా మనం దానికే ప్రిఫర్ చేస్తాము సో బెల్లం తీసుకొని దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ముద్రపాకం అవే వరకు దాన్ని మనం కలి కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలి సో ఈ ఈ పాకము అవేటప్పుడు కొంచెం మనం ఒక స్పూన్ గీ వేస్తే ఇంకా టేస్టీ అనేది ఉంటుందండి సో ఇలాగా మనం దగ్గరికి బాగా ముద్రపాకం అవ్వే వరకు బాగా తిక్కుగా అవ్వే వరకు చేయాలి సో మన పెద్దవాళ్ళు కూడా ఈ బెల్లానికే ప్రిఫర్ చేస్తారండి షుగర్ కన్నా ఎందుకంటే ఇది మంచి ఐరన్ ఫుడ్ సో ఇది దగ్గరికి అవిందండి సో ఈ పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే మనం ఒక బౌల్లోని కొంచెం వాటర్ తీసుకొని అందులో ఈ పాకం చిన్న ఒక మన డ్రాప్ వేయాలండి దాన్ని బట్టి మనకి పాకం అని గట్టిగా ఉందో లేదో సో ఈ విధంగా చేయాలి సో కొంచెం వాటర్ వేసాను అందులో కొంచెం ఒక డ్రాప్ పాకం వేస్తే ఇలాగ ఉండలా రావాలి సో ఇది పర్ఫెక్ట్ సిరప్ అయినట్టేండి ముద్ర పాకం అయినట్టు పాకం అనేది రెడీ అయిపోయినట్టే కొన్నానండి సో ఈ బెల్లం పాకం విన్న తర్వాత మనం మరమరాలు వేసి దగ్గరికి కలుపుతూ బాగా మంచిగా కలపాలి సో స్టవ్ ఆపేయడం అండి వేసిన వెంటనే స్టవ్ ఆపేయాలి సో మనం కలుపుతూ బాగా మంచిగా దానికి అంటుకోవాలి సో వేడిగా ఉన్నప్పుడు కలిపి మనం వండలు చేయాలి ఒకవేళ చల్లారిపోయిందంటే మళ్ళీ మనం ప్యాన్లో వేసి మళ్ళీ కొంచెం వేడి చేస్తే చాలు సో ఉండలు చుట్టే ముందు మనం మన అరచేయికి కొంచెం గీ రాయాలి నెయ్యి రాసుకుంటే మనం ఉండలు అనేది బాగా వస్తాయి సో చల్లారిపోతే బాగా చల్లారిపోతే ఉండలైతే రావు సో కొంచెం మనం వేడి ఉండేలాగా చూసుకోవాలి మరీ అంత వేడిగా వద్దు సో ఇలాగా ఉండలు చుట్టుకొని మనం పిల్లలకి పెడితే ఈవినింగ్ స్నాక్స్ టైము వాళ్ళకి మంచి ఐరన్ ఫుడ్ సో లేస్ కురుకు ఇలాంటి జంక్ ఫుడ్ అనేది చేద్దాము సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్స్ చేయండి సో ఇలాంటి హెల్దీ ఫుడ్ అనేది మన ఇంట్లోనే ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ ఇలా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్